తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా శరత్బాబు రమప్రభ మంచి పేరు ఉంది. చిన్న వయసు నుంచే సినిమా పరిశ్రమలో రాణించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న వీరు ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీశాయి. అది కాస్త పెళ్లిదాకా వెళ్ళింది. అయితే ఆ పెళ్లి పెటాకులు కావడం వారి అభిమానులకు నిరాశపరిచింది. తాజాగా శరత్బాబు ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన పెళ్లి విడిపోవడం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. శరత్బాబు ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా మూత్రపిండ, ఊపిరితిత్తి, కిడ్నీ వంటి ఆర్గానిక్ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో 20వ తేదీన ఆయన్ని హైదరాబాదు హాస్పిటల్కి తరలించారు. వెంటిలేటర్ కింద ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలోనే ప్రముఖ లేడీ కమెడియన్ రమప్రభతో శరత్బాబు గారు ప్రేమలో కొనసాగించిన పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. వాస్తవానికి శరత్బాబు గారు చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడవలసిందే. అలాగే అప్పటికే సినీ రంగంలో సెటిల్ అయిన రమప్రభ కూడా శరత్బాబు ప్రేమించింది. ఆయన కూడా ఆమెను మంచితనం నచ్చి ఇష్టపడ్డారు. కానీ వివాహం తరువాత వారిద్దరి మధ్య ఏకాభిప్రాయాలు కుదరడం లేదు అన్న విషయాన్ని గ్రహించారు. చివరికి వారిద్దరూ మనస్పర్ధల కారణంగా వైవాహిక జీవితానికి దూరమయ్యారు. వయసులో శరత్బాబు కన్నా రమప్రభ పెద్దదై వివాహం చేసుకున్నారు. అయినా అనుకోని గొడవలు వలన విడిపోవలసి వచ్చింది. సీనియర్ నటుడు శరత్బాబు గారి ఆరోగ్య పరిస్థితి ఇంకా విస్మయంగానే ఉంది. 3 రోజుల ముందు ఆయన్ని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే శనివారం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసీయూలో నుంచి నార్మల్ వార్డుకి మార్చామని డాక్టర్ తెలిపారు. అయితే మళ్ళీ ఆదివారం ఆయన హెల్త్ కండిషన్ సీరియస్గా మారింది. దీంతో ఆయన్ని ఐసీయూ వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు, ఇన్ఫెక్షన్ కారణంగా శరీర ప్రధాన అవయవాలైన కాలేయం, ఊపిరితిట్లు, కిడ్నీ పాడైనట్టు సమాచారం. ఇక సోమవారం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అలానే ఉంది. కొన్ని గంటలు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం శరత్బాబు గారి వయసు 72 ఏళ్ళు. వయసు మీద పడటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శరత్బాబు గారు హెల్త్ కండిషన్ గురించి వైద్యులు అప్డేట్ ఇచ్చారు. శరత్బాబు గారి పరిస్థితి ఇంకా విషమయంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయనే వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇక శరత్బాబు గారు 250కి పైగా సినిమాలు నటించారు. హీరోగా శరత్బాబు గారు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తరువాత కన్య వయసు చిత్రంలో నటించారు. ఆ తర్వాత సంగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ అమెరికా అమ్మాయి చిత్రంలో నటించారు. తర్వాత తెలుగు బాలచంద్రన్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.